वेलकम टू माय चैनल तेलगिल्लू तेलगिल्लू सब्सक्राइब चेसारंडी सब्सक्राइब चेयकपोते सब्सक्राइब चेयंडी लाइक चेयंडी कमेंट चेयंडी ओके नंडी वाला स्पाइसी बेंडकाय पुलुसु तैयार चेयबोतानंडी इदि चाला ईजीगा तैयार चेसुकोवच्चंडी स्पाइसीगा बागुंटदी कट रेंडु कट चेसुकुन्न उल्लिपायलु कट चेसुकुन्नानंडी कट चेसुकुन्न टमाटालु रेंडु 300 ग्राम्स बेंडकायलु तीसुकुन्नानंडी ఒక 4-5 పచ్చి మిరపకాయలు సన్నగా చీరుకున్న కళాయి పెట్టుకునండి దాంట్లో ఆయిల్ వేసుకుని పచ్చి మిరపకాయలు వేసుకున్నానండి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి దాంట్లో ఉల్లిపాయలు మరి ఎక్కువ వేసుకోకండి ఎక్కువ వేసుకుంటే బాగోదు ఓకేనా టేస్ట్ తీయగా ఉంటదండి పులుసులోకి స్పైసీగా ఉంటేనే బాగుంటది పులుసు కాబట్టి కొంచెం మనం ఉల్లిపాయలు తక్కువ వేసుకుంటేనే బాగుంటాయి 2 ఉల్లిపాయలు సరిపోతాయండి నేను 300 గ్రామ్స్ బెండకాయలు తీసుకున్నాను ఫ్రెష్ బెండకాయలు ఫ్రెష్ తో బెండకాయలతో అండి పులుసు చేసుకుంటే చాలా చాలా టేస్ట్ సూపర్ గా ఉంటదండి నా టేస్ట్ కు తగ్గట్టు salt వేసుకున్నా చిటికెడు పసుపు వేసుకున్నానండి చిటికెడు పసుపు వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి పసుపు salt వేసుకుని ఫ్రై చేస్తే త్వరగా ఉల్లిపాయలు ఫ్రై అయిపోతాయండి ఓకేనండి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను అది వాటర్ లో తీసుకుని రసం తీసుకున్నానండి చింతపండు రసం తీసుకున్నా ఇలా ఇలాగా చూపిస్తున్నాను చూడండి మీకు ఫ్రై అయిపోయినే ఆల్మోస్ట్ ఉల్లిపాయలు ఈ ఫ్రై అయ్యాక టమాటాలు రెండు కట్ చేసుకున్నాను కదండి పులుసులోకి కాబట్టి చిన్నగా కట్ చేసుకుంటే చిన్నగా కట్ చేసుకోవక్కలేదండి పొడవుగా కట్ చేసుకుంటే సరిపోద్ది ఓకేనండి ఇదిగోండి ఇలా కూడా ఫ్రై అయిపోతున్నాయి ఆయిల్ లో కొంచెం సేపు టమాటాలు మగ్గితేండి పులుసు చాలా బాగుంటది ఇలా ఫ్రెష్ గా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు కూడా దీంట్లో వేసేసుకున్నానండి ఇగోండి ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటండి పులుసు పులుసులో బెండకాయల్లోకి పులుసు బాగా వెళ్తదండి ఇలా చేశాక మొత్తం చూడండి గ్రీనిష్ కలర్ లో సూపర్ గా ఉన్నాయి బెండకాయ బెండకాయలు ఫ్రెష్ బెండకాయలండి ఇగోండి బెండకాయలన్నీ వేసిన తర్వాత ఒకసారి తిప్పుతూ ఉండాలి చూపిస్తున్నట్టు ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా తిప్పిన తర్వాత కొంచెం సేపు ఒక 5 నిమిషస్ మూత వేసుకుని మగ్గనిచాలండి ఇలా మగ్గితే త్వరగా ఆల్మోస్ట్ మగ్గడంలోనే కుక్ అయిపోద్దండి చూపిస్తున్నాను చూడండి మగ్గిని కొంచెం ఇలా మగ్గిన తర్వాత ఒకసారి మళ్ళీ తిప్పాలి స్పూన్స్ కారం వేసుకున్నానండి అది పెద్ద స్పూన్ కాబట్టి చెప్తున్నా చిన్న స్పూన్ తో అయితే 2 స్పూన్ అవుతదండి బెండకాయ పులుసు కొంచెం స్పైసీగా ఉంటనే బాగుంటదండి 2 స్పూన్స్ వేసుకున్నానండి వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ తిప్పాను ఎందుకంటే మాడిపోద్దండి కారం మాడిపోతే టేస్ట్ బాగోదు తిప్పిన తర్వాత నేను గ్లాస్ లో పెద్ద గ్లాస్ తో లో హాఫ్ గ్లాస్ వేసానండి సగం వేసాను వాటర్ వేసిన తర్వాత కొంచెం సేపు మగ్గనిచాలండి మరి వెంటనే పులుసు వేసేసాం అనుకోండి బెండకాయ ఉడకదు అందుకని ఒక 5 నిమిషస్ వాటర్ లో మగ్గితే తర్వాత మనం చింతపండు రసం యాడ్ చేసుకోవచ్చండి సేమ్ చాపల కూర ఎలా ఉంటదో స్మెల్ అలాగే ఉండండి ఈ బెండకాయ పులుసు మనం ఇదేస్తాం కదా ధనియాలు జీలకర్ర పొడి వేసినప్పుడు సేమ్ చాపల కూర స్మెల్ లాగే ఉంటదండి ఒకసారి రసం వేసేసానండి వేసేసిన తర్వాత ఒకసారి తిప్పుతున్నాను ఈ లోగా నేను వేపుకున్నానండి జీలకర్ర ధనియాలు వేపుకొని మిక్సీ చేసుకున్నాను అది వేస్తున్నాను టీ స్పూన్ జీలకర్ర పొడి వేసానండి ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి కొంచెం నో ప్రాబ్లం బట్ నాకు లేదని నేను వేయలేదు అంతే అండి జీలకర్ర పొడిని ధనియాల పొడి వేసుకున్నానండి సేమ్ చాపల కూర ఎలా ఉంటదో సేమ్ అదే టైప్ లో ఉంటదండి వేసుకుంటే కొత్తిమీర గాని కరివేపాకు కూడా ఈ టైం లోనే వేసేసుకోవాలండి వేసేసుకున్న తర్వాత ఒక 5-3 నిమిషస్ మూత వేసుకుని మగ్గనివ్వాలండి తర్వాత మూత పెట్టక్కలేదు మూత తీసేసి మగ్గనివ్వుకోవచ్చు ఫస్ట్ మట్టికి 5 నిమిషస్ మట్టికి పులుసు వేసిన తర్వాత మూత వేసి మగ్గనివ్వాలండి చూడండి చాలా స్పైసీగా కలర్ఫుల్ గా కనబడుతుంది కదండి సేమ్ చాపల పులుసు టైప్ లో ఉంది మీరు కూడా అందరూ ఇంట్లో ట్రై చేయండి ఓకేనా ఒక 10 నిమిషస్ లో కర్రీ రెడీ అయిపోద్దండి చూపిస్తున్నాను ఒకసారి ముక్క మగ్గిందో లేదో అని చూస్తున్నానండి
చాలా కలర్ఫుల్గా ఉందండి. అయిపోయింది, ఇది రైస్లోకి కానీ చాలా చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుందండి. కంపల్సరిగా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, ఓకేనండి? మీకు ఈ కర్రీ నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ కొట్టడం మట్టికి మర్చిపోకండి, ఓకేనా? తెలుగుని అందరూ సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనండి? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, బాయ్.